కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పెడన నియోజకవర్గంలో పెడన బంటు మిల్లి కృత్తివెను మండలాల్లో జిల్లా ఎస్పీ రవీంద్రబాబు విస్తృత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అన్ని చోట్ల కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ప్రజలు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఎవరికైనా అనారోగ్యం అనిపించిన వెంటనే అధికారులకు తెలియపరచాలని ఆయన అన్నారు. ప్రజల భద్రత కోసమే మేమందరం ఉన్నదని, ప్రజలు అందరూ ఎల్లవేళలా ఇంటి వద్దనే ఉండాలని అన్నారు. అలాగే మీకు కావలసిన నిత్యావసర వస్తువులు మీ ఇంటి వద్దకే వస్తాయని, ఎవరు బయటకు రావద్దని ఆయన అన్నారు. అలాగనే వేరైతే ఎక్కడైతే మనకు పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అయినాయో జిల్లాలో అలాంటివి 5 లొకేషన్స్ ఉన్నాయి. అక్కడ ఓవరాల్గా 5 కంటైన్మెంట్ జోన్స్లో మనం టోటల్గా 100% లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో అలా కంటైన్మెంట్ జోన్స్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఇళ్ళకే నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకి ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్స్ ఏమంటే కూడా డోర్ డెలివరీ సౌకర్యం జరుగుతుంది. అక్కడ కూడా ఇలాంటి మనకు డీవియేషన్స్ లేదు. విత్ రిగార్డ్ బార్డర్ చెక్పోస్ట్ దగ్గర మూవ్మెంట్ వరకు వచ్చేటప్పటికీ లాక్డౌన్ కండిషన్స్ ప్రకారం గూడ్స్ వెహికల్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్, ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్స్ మాత్రమే మనం అలౌ చేయాలి. అక్కడ కూడా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా జరుగుతుంది. టైం టైం మనకైతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ ఉన్న గైడ్ లైన్స్ విత్ రిగార్డ్ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ పీరియడ్లో ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా మనం స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇట్స్ బీయింగ్ హ్యాపెనింగ్ పీస్ఫుల్లీ.